ఎవడ్రా ఫ్రెండు, ఎవడ్రా ఫ్రెండు, నువ్వే ఫ్రెండు. నువ్వు అలాగే పోరా, వచ్చావా? ఏంటి మందా? మంద అయిపోయిందిరా, బయలుదేరి 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 బయలుదేరి. మందు కోసం రాలేదురా అభిమన్యు. రాయబారం పావురమా? ఏంటి పావురం ఎగురుకుంటూ రాకుండా మెట్లెక్కి వచ్చింది? ఎర్రిబాగులోడురా. ఆడెర్రిబాగులోడు కాదురా, నంబర్ వన్ కిల్లాడి. నా పిల్లాన్ని నాకు దూరం చేసిన కత్తెరగడరా వాడు. వాడిని జరిగిందేంటో తెలిస్తే ఇలా మాట్లాడవరా? మరెలా మాట్లాడతాను, ఎన్నోపా ఎప్పుడు ఇరిగిన అరవంలో మాట్లాడతానా? ఒక్కడి తెలుసుకోరా, నేను తాగిన 6 బిల్ల మీద ఒట్టేసి చెప్తున్నా. అడిగిక పెళ్లి కాదు. ఒకవేళ పెళ్ళైనా సరే ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత బల్బు పేలిపోద్ది. ఇది పెళ్ళైనా బ్రహ్మచారిగా బతుకుతున్న ఆశగడి శాపం. నీ శాపం ఆల్రెడీ ఫలించిందిరా. నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి కాఫీ షాప్ కి వెళ్ళావుగా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఐశ్వర్య, నేను ఆసు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాడికి నా మీద ప్రేమ ఎక్కువ, ఆ ప్రేమతోనే వాడు నీతో అలా మాట్లాడాడు. నీకు నచ్చకపోతే వాడితో మామూలుగా చెప్పొచ్చు కదా. ఆసు అన్నా, ఆసు అన్నా, నాకు మీరు మాట్లాడేది అస్సలు నచ్చలేదు, నా కోపం వస్తుందని. ఆ నీకు అన్నలాంటి బంగారం, రేపు మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాడు ఒళ్ళో కూర్చోబెట్టి గుండు కొట్టించాలి. ఎవరు ఒడిలో కూర్చోబెట్టి ఎవరి పిల్లలకి గుండు కొట్టిస్తావు? వాడు నాకేమవుతాడ్రా? నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు. ఆసు నాకు అస్సలు నచ్చలేదు, తనతో ఫ్రెండ్షిప్ కట్ చేయడం కుదురుతుందా? కుదరదా. ఓకే ఓకే ఓకే. మీ నాన్న కూడా నాకు అస్సలు నచ్చలేదు బంగారం, అందుకని నువ్వేం చేస్తావంటే మీ నాన్నను వదిలేసుకో, నేను నా ఫ్రెండ్ను వదిలేసుకుంటాను. ఏంటి, ఓకేనా? నేను మా నాన్నను వదిలేసుకోవాలా? మా నాన్న కష్టపడి సంపాదించి నన్ను చదివించి ఇంత మంచి లైఫ్ స్టైల్ ఇచ్చినందుకు ఆయన నేను వదిలేయమంటావా? ఆయన ఏం తప్పు చేశారా? కోపం వస్తుందిగా, ఏడుపు వస్తుందిగా. నాకు అంతే, నీకు మీ నాన్న అంటే ఎంత ప్రాణమో, నాకు నా ఫ్రెండ్ అంటే ప్రాణం. ఇప్పుడు చెప్తున్నాను విను, నా ఫ్రెండ్ జీవితాంతం నాకు నీడగానే ఉంటాడు. నువ్వు అడ్జస్ట్ అయి ఉండగలిగితే నాతో ఉండు, లేదా నీ దారి నువ్వు చూసుకో, చాయిస్ నీదే. నేను అలా అడ్జస్ట్ చేసుకుంటూ బతకలేను. పోవే. నా కోసం వాళ్ళు లవ్ నేత్యా, నేనంటే అంత ప్రాణమో వాడి, నన్ను వాడి తండ్రితో పోల్చి. ఎక్కడ బార్లో బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నా దేర, మనసే ఇచ్చి చెయ్యి అందించి తోడై నీడై మిత్రుడు కలిసే. ఫ్రెండ్షిప్ అంట ఫ్రెండ్షిప్. అతనికంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేత్రం కోసం ప్రాణాలైనా ఇస్తానే, నా మిత్రుడు పెట్టే తిండి. గౌతమ్, వాడిని మొహం కూడా చూడొద్దని చెప్పి ఇప్పుడేమో ఎదుర్కోవచ్చు నుంచున్నాడు. ఇప్పుడు అనే చెప్పమంటారా? చెప్పరా? చెప్పు. మామా, నువ్వు ఎక్కువ సీన్ అయ్యి మొహానికి సెట్ అవుతా. బాగా చెప్పారు. ఎప్పుడైతే నువ్వు తెగిన చెప్పుని దారిలో పారేసి వచ్చినట్టు నా కోసం నీ లవ్ని వదిలేసి వచ్చావో అప్పుడే డిసైడ్ అయిపోయాను మామా. ఇక పైన ఫ్రెండ్షిప్ మాత్రమే మనకు ముఖ్యం, మిగిలినంతా మట్టిగడ్డలతో సమానం అంతే. ఆసు, అభిమన్యు, ఆసు, అభిమన్యు, ఆసు, అభిమన్యు, అభిమన్యు. రే బావా, నేను నా లవర్ను వదిలేసిన విషయం నీకెలా తెలిసింది? ఇదిగో నల్ల పవర్ ఉన్నాడుగా. ఏంట్రా గౌతమ్, అన్ని చెప్పేశావా? రే, జరిగిందంతా చెప్పి మమ్మల్ని కలపరాని నువ్వే కదరా అర్ధరాత్రి పూట లేక పంప. ఇప్పుడు ఏం తెలియనట్టు నటిస్తున్నా? నీ ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో చూడు బావా. బీరేస్తావా? వామ్మ, నా వైఫ్ రా మామా, నా వైఫ్ రా. నీ వైఫే కదా, మాట్లాడు. చాలా మాట్లాడు 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 మాట్లాడు. హలో, ఎక్కడున్నారు? డార్లింగ్, ఒక నిమిషం వెయిట్ చేయ్. సిస్టర్, నా ఫ్రెండ్ ఆసు క్రిటికల్ కండిషన్ దాటిసాడా? చెప్పండి సిస్టర్, అడిగేది మిమ్మల్ని. అవి ఇప్పుడు సుగంధన్నే, అవనకు ఉన్న ప్రశ్న ఇల్లా. థ్యాంక్ యూ సిస్టర్. ఆసు డంకన్ రే, తల పగిలింది, హాస్పిటల్ ఎద్దరిపోయింది, కరెక్ట్ టైంకి తీసుకురావడం వల్ల ఇని ఒన్ను ప్రశ్న. బయలుదేరాను రా, హాఫ్ అన్ అవర్ లో ఉంటాను. సంతోషంగా ఉందా? నేను వచ్చిన పని పూర్తయింది, బయలుదేరుతున్నా. ఏదో పేపర్ లేడానికి వచ్చిన వాళ్ళగా వచ్చిన పని అయింది, వెళ్తాను. రెండు బీర్లు తాగెళ్దావరా? తాగి నేను ఇంటికెళ్ళి
కోర్టు కేసు అంటూ తిరగాలి, అప్పుడే కదా మీకు సంతోషం. మీరు మీ ఫ్రెండ్షిప్ ఎరా, ఇది ఒక లైఫ్ ఏనట్రా. రే మామా, నువ్వేమన్నావు? ఇది ఒక లైఫ్ అట్రా. కుర్రాళ్ళ లైఫ్ లోకి ఒక ఫిగర్ వస్తే ఇలాగే ఉంటదరా లైఫ్. బావా, ఎప్పుడైనా అమ్మాయిల్ని వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోమని మనం చెప్పామంటారా, కానీ ఈ అమ్మాయిలు వాడితో ఫ్రెండ్షిప్ చేయకు, వీడితో ఫ్రెండ్షిప్ చేయకు, వాడితో తిరక్కు, వీడితో తిరక్కు, వాడిని చూస్తేనే నచ్చట్లేదు, వాడి మాటలు నచ్చట్లేదు, ఇలా లొడలొడ వాగి విసిగించేస్తున్నారు. వాళ్ళ టైప్ అలాంటిదే మామా, మనం ఏమి చేయడానికి వీలు కాదు. ఏంట్రా అలా అంటున్నావు? ఇది నీకు నాకు ఉన్న ప్రాబ్లం కాదు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుర్రాడి ప్రాబ్లం. దీనికి మనమేరా ఫుల్ స్టాప్ పెట్టాలి? ఏం చేద్దామో చెప్పు. రే, ఏదో ఒకటి చేయరా, చేయరా. చేస్తాను చేస్తాను చేస్తాను. చూస్తుండు మామా, ఎప్పుడు ఒకటి తన సొంత ప్రాబ్లం ని ఊరి ప్రాబ్లం గా మారుస్తాడో అప్పుడు ఒక విప్లవం పుడుతుందిరా, ఒక సంఘం ఏర్పడుతుంది, ఒక నాయకుడు పుట్టుకొస్తాడు. అనేది ప్రియురాళ్ళు వదిలేసిన ప్రేమికుల సంఘం. నువ్వు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. అల్ప కారణాలకే ప్రేమికుల్ని వదిలేసే ప్రియురాళ్లను ఎదిరించే ఒక సంఘం పెట్టి నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఎక్కడ? బీచ్ రోడ్. ఎప్పుడు? రేపే. ఆసు అభిమన్యు.